మీ అక్క ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పటి నుంచి ఒకటే గోళ. ఈ మీడియా వాళ్ళది ఒక గోళ, వైసీపీ వాళ్ళది ఒక గోళ. వీళ్ళేమో టెంట్లు వేసినారు, ఒకడేమో అరెస్టు వద్దు తప్పు అంటాడు, బా అరెస్టు భలే చేశారా నాయన అని ఒకడు అంటాడు. అసలు ఇది ఏందిరా ఈ గోళ? ఈ భువనేశ్వర్ ఏమో మా ఆయన కట్టించిన జైల్లో మా ఆయన్నే వేసినారని. మీ ఆయన దేవుడు తల్లి, అది మా ప్రజల సొమ్ము కదా ట్యాక్సులు కడితే. జగన్మోహన్ రెడ్డి ఏమో మా నాయన యూనివర్సిటీ కట్టినాడు అంటారు, వీళ్ళేమో మా ఆయన కట్టినాడు జైలు అని, మా ఆయన జైల్లో మా ఆయన్నే కట్టి పడేసినాడు అంటారు. అసలు మా నాయన ఎడ కట్టినాడు? మా నాయన ఓట్లు ఏసీ 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 సంకన ఆగిపోయి ఇప్పుడు మాకు ఉద్యోగాల్లే. మీ ఆయన ఇచ్చింది లేదు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది లేదు, ఈ ఆడిచ్చినారమ్మ. అన్నీ వాళ్ళు దోసుకునేది, మీరు దోసుకునేది, వీళ్ళు దోసుకునేది, ఇదే సరిపోయిందా? ప్రజలు మేము తిక్కనా కొడుకులు ప్రజలు అయిపోయినాం. ఏమమ్మా ఇది పతోడు మాట్లాడేదేనా? ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే తమిళనాడు మాదిరి అయిపోయింది, మళ్ళీ మేము వచ్చేస్తాము, మళ్ళీ మేము చేయలేకేమా, మీరు చేయలేకేమా, ఏంది ఏందిరా ఈ గోళ? మాకు బస్సులు బందు, ఫ్యాక్టరీలు బందు, మందు బందు. ఇంకా మందు అంటే నాకు గుర్తొచ్చా, ఇంకా మందు మాదిరి జైళ్ళల్లో కూడా మందు రేటు ఎట్లా పెంచినామో జైలు కూడా. నీ అక్క నేను సీఎం అయితే ఏ నాకు ఓట్లేండి ప్రజలారా, మంచి ఏసీ ఏసీ జైలు పెట్టిస్తా. దాంట్లో కూడా ఏసీ దాంట్లో ఎట్లుంటుంది, లాడ్జ్లో మాదిరి డబ్బులు లేకపోతే ఒక క్వాలిటీ మామూలు జైలు, మామూలు మామూలు ఫుడ్ మామూలు జైలు, మిడిల్ క్లాస్ వరకు మిడిల్ క్లాస్ 2000 1000 అట్లా లాడ్జ్లు రూములు పెట్టినట్టు ప్యాకేజ్. తర్వాత ప్యాకేజ్ అంటే మళ్ళా ఏదో గుర్తొచ్చా, మళ్ళీ ప్యాకేజ్ స్టార్ అనుకోద్దండి, నిన్ను కాదు పవనన్న, ప్యాకేజ్ నువ్వు తీసుకున్నావు నాకేం తెలుస్తుంది. జైలు మాత్రం ఈసారి నువ్వు రోడ్డు మీద పడుకుంటావు కదమ్మన్నా, జైలు కూడా రోడ్డు మీద పడుకొని స్పెషల్ జైలు, ఎందుకంటే మీలాంటి వాళ్ళని రేపొద్దున వేస్తే కష్టం కదా. ఏం పవనన్న నిజమే కదా, రేపొద్దున నిన్ను జైల్లో పెడితే ఏసీ లేకపోతే తట్టుకోలేవు కదా, ఏమంటావు? అందుకనే మిడిల్ క్లాసు ఫస్ట్ క్లాసు విఐపి వివిఐపి వివిఐపీలకైతే ఇంకొక రేంజ్, సోఫా సెట్లు, టీవీను, ఫ్రిడ్జ్, ఇంకా స్కాచ్, మందు బాబులకు మందు, సిగరెట్ సిగరెట్, దానికి గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది కదా, మంచి కాస్ట్లీ పెట్టాలా, రోజుకు 20,000 30,000 పెట్టినా కూడా నో ప్రాబ్లం. ఏం ఉద్దర డబ్బులు కదా, సంపాదించినవి కదా, కొట్టుకొచ్చినవి అన్నీ ఫెసిలిటీస్ కల్పిస్తా. నెక్స్ట్ నేను సీఎం అయితే ఇంటర్నెట్, ఫ్రీ వైఫై, ఫ్రీ ఫుడ్ కంప్యూటరు, కావాలంటే ఒక అటెండర్ని కూడా తీసుకోండి, ఏమంటే ఫోన్ మాట్లాడకూడదు. ఏంపా ఫోన్ మాట్లాడితే మళ్ళీ ఇంట్లో ఉన్నా ఒకటి జైల్లో ఉన్నా ఒకటి, ఈ ఫెసిలిటీ అన్నీ కల్పిస్తాము. నెక్స్ట్ అందరూ నాకే ఓటు వేయండి, దయచేసి నన్ను గెలిపించండి. జై ఆంధ్రప్రదేశ్, జై తమిళనాడు, జై జయలలిత. అవి వద్దు స్వామి, తమిళనాడు వద్దు, జై ఆంధ్రప్రదేశ్. ఓకేనా? డోంట్ మిస్, ఓట్లన్నీ నాకే.